చేయాలనే కృత నిశ్చయంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పెషల్గా ఫోకస్ కూడా పెట్టున్నాం కాబట్టి పర్టికులర్గా ఇన్నిసార్లు మేము దీని మీద రివ్యూస్ చేసుకోవడం కానీ దీని మీద పర్టికులర్గా అఫీషియల్స్తో మాట్లాడడం కానీ జరుగుతుంది. మేము కూడా ఎవ్రీ వీక్ ఒక డిస్ట్రిక్ట్ విజిట్ కూడా, నేను కూడా డిస్ట్రిక్ట్ విజిట్ కూడా వెళ్తానండి. అదే సేమ్ టైం నేను ఏమంటానంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత పనిచేయాలి అని మనం ముందుకు తోసినా వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ మినిమం మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ వైజాగ్ మొత్తానికి, ఈ జిల్లా మొత్తానికి నాకు తెలిసి 2 ఉన్నాయి డాగ్స్. ఎంతమేరకు వీళ్ళు పనిచేయగలరు, ఎంతమేరకు వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు? ఈవెన్ ఇందాకే నాకు చెప్పారు, స్పాట్లోని డ్రగ్ ఎడిక్ట్, డ్రగ్ తీసుకున్నారా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఒక టూల్ ఉంటుందండి. ఆ టూల్ కాస్ట్ 4,000 రూపీస్, లాస్ట్ ఉండేది 5 సంవత్సరాలు లేదు. అంటే అలాంటి టూల్స్ అలాంటివి వీళ్ళకి కనుక ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి, వాడు డ్రగ్ తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా అని తెలియడానికి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇంతకుముందు నేను మళ్ళీ మా అసెంబ్లీలో కూడా చెప్పాను, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉండేది ఇంతకుముందు. ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ కొంచెం సస్పీషియస్గా తిరుగుతున్నాడు ఒకడు, అరే నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఫింగర్ ప్రింట్ వేయి అని చెప్పి, ఈ విందో నాకు తెలిసి పామ్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండేది ఇంతకుముందు. పామ్ పెట్టినా అరి వాళ్ళు పెట్టినా కూడా వాడు ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమున్నాయి, వాడు ఎన్ని కేసులు ఉన్నాయి, వాడి పొజిషన్ ఏంటి అన్నది క్లియర్ కట్గా బయటకు వచ్చేది. మీరు నమ్మరు, నేను ఏదో రాజకీయం మాట్లాడుతున్నానని కాదు, ఈరోజు వచ్చి ఏదో గొగ్గోలు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి, లాస్ట్ 5 సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది లేకపోతే ఎలా అవుతుందండి? ఇంతకుముందు ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా సభలు పెట్టుకున్నా, ఏదైనా ఆర్గనైజ్ చేసుకున్నా, అక్కడికి ఫాల్కనర్స్ అని వెహికల్స్ వెళ్ళేవి, వాళ్ళు హాక్ అని చెప్పేసి ఒక వెహికల్ ఉండేది, వాటిలో చేయాలనే కృత నిశ్చయంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పెషల్గా ఫోకస్ కూడా పెట్టున్నాం కాబట్టి పర్టికులర్గా ఇన్నిసార్లు మేము దీని మీద రివ్యూస్ చేసుకోవడం కానీ దీని మీద పర్టికులర్గా అఫీషియల్స్తో మాట్లాడడం కానీ జరుగుతుంది. మేము కూడా ఎవ్రీ వీక్ ఒక డిస్ట్రిక్ట్ విజిట్ కూడా, నేను కూడా డిస్ట్రిక్ట్ విజిట్ కూడా వెళ్తానండి. అదే సేమ్ టైం నేను ఏమంటానంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత పనిచేయాలి అని మనం ముందుకు తోసినా వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ మినిమం మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ వైజాగ్ మొత్తానికి, ఈ జిల్లా మొత్తానికి నాకు తెలిసి 2 ఉన్నాయి డాగ్స్. ఎంతమేరకు వీళ్ళు పనిచేయగలరు, ఎంతమేరకు వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు? ఈవెన్ ఇందాకే నాకు చెప్పారు, స్పాట్లోని డ్రగ్ ఎడిక్ట్, డ్రగ్ తీసుకున్నారా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఒక టూల్ ఉంటుందండి. ఆ టూల్ కాస్ట్ 4,000 రూపీస్, లాస్ట్ ఉండేది 5 సంవత్సరాలు లేదు. అంటే అలాంటి టూల్స్ అలాంటివి వీళ్ళకి కనుక ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి, వాడు డ్రగ్ తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా అని తెలియడానికి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇంతకుముందు నేను మళ్ళీ మా అసెంబ్లీలో కూడా చెప్పాను, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉండేది ఇంతకుముందు. ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ కొంచెం సస్పీషియస్గా తిరుగుతున్నాడు ఒకడు, అరే నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఫింగర్ ప్రింట్ వేయి అని చెప్పి, ఈ విందో నాకు తెలిసి పామ్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండేది ఇంతకుముందు. పామ్ పెట్టినా అరి వాళ్ళు పెట్టినా కూడా వాడు ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమున్నాయి, వాడు ఎన్ని కేసులు ఉన్నాయి, వాడి పొజిషన్ ఏంటి అన్నది క్లియర్ కట్గా బయటకు వచ్చేది. మీరు నమ్మరు, నేను ఏదో రాజకీయం మాట్లాడుతున్నానని కాదు, ఈరోజు వచ్చి ఏదో గొగ్గోలు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి, లాస్ట్ 5 సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది లేకపోతే ఎలా అవుతుందండి? ఇంతకుముందు ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా సభలు పెట్టుకున్నా, ఏదైనా ఆర్గనైజ్ చేసుకున్నా, అక్కడికి ఫాల్కనర్స్ అని వెహికల్స్ వెళ్ళేవి, వాళ్ళు హాక్ అని చెప్పేసి ఒక వెహికల్ ఉండేది, వాటిలో